కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, సారీ అలవాట్లో పొరపాటు, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమాని మా సినిమాని ఆపటానికి చాలామంది ప్రయత్నించారు. వెనకాల నుంచి గోతులు తీసి ఏళ్ళకి వాళ్ళకి చెప్పి ఏదో రకరకాల క్రియేట్ చేసేసి కేసులు ఫైల్ చేసి ఏదో చేశారు. మొత్తానికి వాళ్ళందరిది ఏమీ వర్కౌట్ అవ్వలేదు. షెడ్యూల్ ప్రకారం, అనుకోని ప్రకారం December 12th రేపు రిలీజ్ అవుతుంది సినిమా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఏం మాకు తెలియక కాదు, ఎలాంటి తీర్చు ఎలాంటి తీర్చు, ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్కి ఎలా ఉంటుందని అన్ని ఆలోచించి చేసింది. అంత బురలేక ఏం చేయదు సినిమా ఇక్కడ. కానీ దీన్ని ఆపటానికి ఎవరెవరు ట్రై చేశారు, ఎందుకు ట్రై చేశారు, అది డబ్బులు వెనకాలు ఏంటి అదేంటి, అవన్నీ చాలా తొందరలో బయట పెట్టబోతాం. వాళ్ళ మీద లా ప్రకారం, లీగల్ ప్రకారం అబ్సల్యూట్ ప్రూఫ్ తోటి ఫైల్ కేసెస్ ఉందని, దాని తర్వాత ఆ సంగతి తర్వాత. ఇప్పుడు కమ్మరాజు, సారీ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా కేవలం ఒక May 2019 నుండి September 2020 మధ్యన జరిగిన ఘటనల ఆధారంగా తీసిన చిత్రం. అంటే మీకు ఆశ్చర్యం వస్తుంది, September 2020 అంటే ఇంకా ఎప్పుడు అది పాయింట్. ఎందుకంటే ఇక్కడ జరిగిన సంఘటనలు, జరుగుతున్న సంఘటనలు వీటి మధ్యన నుంచి వీటి ద్వారా ఏమి జరుగుతుందని ఊహించి తీసిన ఒక చిత్రం అది. ఇలాంటి సినిమా ఈ జానర్ అనేది ఎప్పుడు రాలేదు అంతవరకు. రియల్స్ క్యారెక్టర్స్ మీద బేస్ చేసి, రియల్స్ బేస్ చేసి ఒక ఫిక్షనల్ సినిమా చేయడం, కేవలం ఇది మూవీ ఒక సెటైర్. సెటైర్కి కామెడీకి తేడా.